తెలంగాణ ప్రభుత్వం మరో రెండు హామీలను నెరవేర్చబోతుంది. చేవెళ్ల సెంటిమెంట్ గా రెండు పథకాలను అమలు చేయబోతుంది. ఇవాళ సాయంత్రం చేవెళ్లలో ఈ పథకాలకు శ్రీకారం చుడుతుంది. ఎన్నికల హామీల అమలులో మరో ముందడుగు పడింది. ఇప్పటి వరకు రెండు హామీలను నెరవేర్చింది ప్రభుత్వం, మరో రెండు హామీలను నెరవేర్చేందుకు శ్రీకారం చుడుతోంది. కాంగ్రెస్ కు చేవెళ్ల సెంటిమెంట్ ఎక్కువ. అదే చేవెళ్ల నుంచి రెండు హామీలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. అదే వేదిక మీద నుంచి లబ్ధిదారులకు పథకాలను అమలు చేయబోతోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేము 500 రూపాయలకు సిలిండరు, ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. అయితే చేవెళ్ల సభకు ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉండగా కొన్ని కారణాల రీత్యా వాయిదా పడింది. దీంతో వర్చువల్ గా ప్రియాంక ఈ పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని సమాచారం. ఇప్పటి వరకు అర్హులైన వాళ్లందరికీ ఈ రెండు పథకాలు అందేలా నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డు లేని వారికి త్వరలోనే కార్డులనివ్వాలని నిర్ణయించింది. అర్హులైన వాళ్లు ఏడాదంతా దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతోంది ప్రభుత్వం. నేటి నుంచి అమల్లోకి రాబోతున్న రెండు పథకాల్లో ఒకటి పౌర సరఫరాల శాఖ, రెండోది విద్యుత్ శాఖ పరిధిలో ఉన్నాయి. మొత్తానికి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.